ముఖ్యమంత్రి గారు వినాయక చవితి శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. తర్వాత ముఖ్యమంత్రి గారికి వచ్చిన అతిథులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఆ సన్మానం తర్వాత మిగతా కార్యవర్గ సభ్యులందరితో ముఖ్యమంత్రి గారితో గ్రూప్ ఫోటో తీసుకుందాం. కాబట్టి ముందుగా ముఖ్యమంత్రి గారి ముద్దుల మన్మను కూడా వచ్చాడు పూజా కార్యక్రమానికి. బొలో గజానంద మహారాజ్ కీ జై. ఇప్పుడు ముందుగా మేము ముఖ్యమంత్రి గారికి సన్మానం చేస్తాము, తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క మరి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున నేను ముఖ్యమంత్రి గారికి ముందుగా సన్మానం చేస్తాం. జై బోలో ఖైరతాబాద్ గజానంద భగవాన్ కీ జై. ఆ మెమెంటోస్ ముఖ్యమంత్రి గారికి ఉత్సవ కమిటీ తరఫున ముఖ్యమంత్రి గారికి మెమెంటో కూడా ఇది దీపాదాస్ మున్సి గారికి. మేడం ఇప్పుడు ఆ మెమెంటో ఇక్కడ రైందు రెండు షాలి అన్నకి రెండు షాలి తీసుకోవాలి. జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కీ జై. జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఒక మరి చెప్పు వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన తర్వాత దయచేసి పోలీస్ వాళ్ళు మాధవరావు అందరు రాని కమిటీ సభ్యులు ఫోటో దిగుతారు ఇక్కడ రాని ముఖ్యమంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ముందు మాట. భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడేటువంటి ఖైరతాబాద్ గణపతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి గారు మరి మొదటి పూజ చేసి యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి వర్షాలతో రైతులు కానీ వ్యవస్థ అంతా కూడా ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని మరి తెలంగాణ ప్రజలందరి పక్షాన
గౌరవ ముఖ్యమంత్రి గారు పూజలు చేయడం జరిగింది. ఆలయ నిర్వాహకులు అర్చకులు స్వాగతం చెప్పి ఆ దేవుడు ఆశీర్వదించిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు అనేకమైనటువంటి ప్రజాహిత కార్యక్రమాలు ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం వాటన్నిటికీ ప్రజలందరూ కూడా సహకరించి ఇంకా మరింతగా ఎటువంటి ఇబ్బంది అయినా ఎన్ని రకాల ప్రభుత్వానికి అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్న అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ యొక్క విఘ్నేశ్వర మహారాజ్కి జై చెప్తూ అటువంటి ప్రభుత్వం నడపడంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా యావత్ తెలంగాణ నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని మరి వారు సందర్శించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు అనిల్ యాదవ్ రాజ్యసభ సభ్యులు బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి ఖైరతాబాద్ వినాయకుని ఉత్సవ సమితి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా వినాయక చతుర్థి పూజకు మన ప్రియతమ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. వారితో పాటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకునికి ఒక ఈ సంవత్సరం 70వ సంవత్సరం ఈ సంవత్సరం 70వ అడుగు వినాయకుని సరి పెట్టడం జరిగింది. ఖైరతాబాద్ వినాయకుడు అంటే కేవలం హైదరాబాద్ నగరము తెలంగాణ కాదు ప్రపంచం మొత్తం కూడా ఖైరతాబాద్ వినాయకుని గురించి చర్చించుకుంటది. మరి ఈ సంవత్సరం ఎంతో వైభవంగా అదేవిధంగా వినాయకుని ఒక ఆశీస్సులతోని తెలంగాణ రాష్ట్రం సత్యశ్యామలంగా ఉండాలని కూడా ఖైరతాబాద్ వినాయకుని కోరుతూ మరొకసారి వినాయక సభ్యులు కమిటీ సభ్యులందరికీ కూడా మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రెడ్డి గారు జై బోలో గణేష్ మహారాజ్ కి. ఈరోజు ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజకి మన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి పూజ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ టైం స్వామి దర్శనం కోసం అన్న ఇక్కడ పిసిసి అధ్యక్షుడిగా వచ్చినప్పుడు మేమందరం అదే కోరాము, మంచి పాలన రావాలంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం ముందుకు నడవాలనే ఉద్దేశంతో అందరం ఆ రోజు స్వామికి పూజ చేసి మనసారా కోరినము. ఆ కోరికలన్నీ విని గణానదుడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి తేవడం చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ కాదు ఎక్కడెక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఎంతో సంతోషంగా ఈరోజు స్వామికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత ఘనంగా ఆయనకి పూజలు చేస్తూ ఉన్నారు. గణానాథుడు రేవంత్ రెడ్డి గారిని మంచి ఆయుర ఆరోగ్యాలతోటి ఆశీర్వదించాలని తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ప్రజలకు పాలన అందించేటందుకు ఉన్న ఆటంకాలన్నీ త్వరగా మరొకసారి కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క భక్తులకు కూడా మంచి పూర్తిగా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.